लोकसभा एन्निकल वेला कच्चतीवु द्वीपंपै राजकीय दुमारं कोनसागुतोंदी। तमिळनाडु पर्यटनलो पदे पदे ई विषयानि प्रस्तावित्चारु प्रधानि मोदी। तमिळुल प्रयोजनालनु पट्टिंचुकोकुंडा कांग्रेस निर्लक्ष्यंगा ई दीविनि श्रीलंककु इच्चेस्तुंदनि विमर्शलु गुप्पिंचारु। असलेंटि कच्चतीवु विवादं? वाच్ ఇట్। తమిళనాడులో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెరపైకి వచ్చే అంశాల్లో కచ్చతీవు ఒకటి। ఈసారి బీజేపీ దీనిని ఎన్నికల ఆస్త్రంగా మలుచుకుంది। తమిళ బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కచ్చతీవు దీవి అంశం చర్చ మొదలైంది। 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు ద్వీపాన్ని పూర్తి నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించిందంటూ మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ। దేశ ఐక్యత సమగ్రత ప్రయోజనాలను బలహీనపరిచేలా 75 ఏళ్ళు కాంగ్రెస్ పరిచేసిందని దుయ్యబట్టారు। रामेश्वरं समीपंलोनी भारत श्रीलंक मध्य उन्न चिन्न द्वीपमे कच्चतीवु। पाक जलसंधिलो उन्न ई द्वीपं रामेश्वरानिकी 19 किलोमीटर्लु श्रीलंकलोनी जाफ्नाकु 16 किलोमीटर्ल दूरंलो उंदी। दादापु 285 एकराल विस्तीर्णंलो उन्न द्वीपं 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తరువాత ఏర్పడిందని చెబుతారు। 1875 నుంచి 1948 వరకు కచ్చతీవుపై రామనాథరాజులు జమీందారీ హక్కులను కలిగి ఉన్నారు। జమీందారీ హక్కుల రద్దు తరువాత ఈ దీవి మద్రాసు ప్రెసిడెన్సీలో చేరింది। కచ్చతీవు విషయంలో దశాబ్దాలుగా భారత్ శ్రీలంక మధ్య వివాదం నడుస్తుండేది। ఈ క్రమంలోనే 1974లో జరిగిన ఒప్పందంలో భాగంగా అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు ఇచ్చేశారు। అయితే రామేశ్వరంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు కచ్చతీవు ద్వీపానికి వెళ్తుంటారు। భారత ప్రాదేశిక జలాలను దాటి వెళ్లిన తమిళ జాలర్లను పట్టుకుని జైళ్లలో పెడుతోంది లంక నేవీ। గడిచిన 20 ఏళ్లలో 6184 మంది భారత జాలర్లను శ్రీలంక నిర్బంధించిందని వారికి చెందిన 1175 బోట్లను సీజ్ చేసిందని కేంద్రం చెబుతోంది। లోక్‌సభ ఎన్నికల వేళ ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకొని కాంగ్రెస్ డిఎంకేలను టార్గెట్ చేసింది బీజేపీ। सरकारी दस्तावेजों से ये बात खुली कि कैसे कांग्रेस और डीएमके ने मिलकर तमिलनाडु का एक हिस्सा दूसरे देश को दे दिया। भारत की संप्रभुता से हुए इस खिलवाड़ की कीमत हमारे गरीब मछुआरे चुकाते रहे हैं। ప్రధాని మోదీ ఆరోపణలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది। గడిచిన 10 ఏళ్లలో కచ్చతీవును తిరిగి పొందేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే। అటు డీఎంకే కూడా బీజేపీ విమర్శలకు గట్టిగానే తిప్పికొడుతోంది। కచ్చతీవు ఒప్పందాన్ని తాము వ్యతిరేకించామని చెబుతోంది। చైనా చొరబాట్లకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది। భారత్ లో కచ్చతీవు దుమారంపై శ్రీలంక స్పందించింది। కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లకు ఎలాంటి ఆధారము లేదన్నారు శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద। 1974 ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపాన్ని అప్పగించిన 1976లో మరో అగ్రిమెంట్ కుదిరిందని తెలిపారు। దీనిలో భాగంగా కన్యాకుమారి దిగువన విస్తృతమైన సముద్ర వనరులతో కూడిన వెస్ట్ బ్యాంక్ ప్రదేశాన్ని భారత్ తీసుకుందని వివరించారు శ్రీలంక మంత్రి దేవానంద। మొత్తం మీద లోక్‌సభ ఎన్నికల్లో కచ్చతీవు అంశం కీలకంగా మారిందనేది వాస్తవం। మరి తమిళ ఓటర్లు దీనిపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే।